హాయ్ హలో నమస్తే నేను మీరు తేష్ మీరు చూస్తున్న ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ స్నాక్స్ రెసిపీ ఎగ్ బాయిల్డ్ ఎగ్తో ఒక స్పెషల్ ది బెస్ట్ స్నాక్స్ రెసిపీ నేను మీకు చూపెట్టబోతున్నాను ఎక్కడ మీరు చూసి ఉండదు అండ్ తిని కూడా ఉండదు మార్నింగ్ మీరు టిఫిన్స్కి కానీ నైట్ డిన్నర్కి కానీ రోటీలోకైనా చపాతీస్లోకైనా పుల్కాస్లోకైనా ఇంకా సూపర్గా ఉంటుంది అంత టేస్టీగా ఉండబోతుంది ఒక్కసారి నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అయ్యి ఈ విధంగా ప్రిపేర్ చేసినట్టయితే మాది లేట్ చేయకుండా ఆ లెట్ స్టార్ట్ అవర్ స్పెషల్ బాయిల్డ్ ఎగ్ స్నాక్స్ రెసిపీ ఎగ్ స్నాక్స్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ఫ్రయింగ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఒక మూడు వరకు బాయిల్డ్ ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలుపుతూ అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రదౌన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే లైట్గా గోల్డెన్ బ్రదన్ వచ్చింది సో నేను ఫ్లిప్ చేస్తున్నాను సో ఇంకో దగ్గర కూడా లైట్గా ఈ విధంగానే గోల్డెన్ బ్రదౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ మూడు ఎగ్స్ని కూడా సో ఎక్కడ మాడిపోకుండా చూసుకోండి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అక్కడే ఉండి మాత్రమే మీరు టర్న్ చేస్తూ ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ మొదలు అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు పేస్ట్ యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరతో మనం మిక్సీ పట్టిన పేస్ట్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అందులోనే ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు కారము పావు స్పూన్ వరకు పసుపుతో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఆ మిక్స్ చేసుకున్న స్పైసెస్ అంతా కూడా ఎగ్స్కి ఈ బాయిల్డ్ ఎగ్స్కి బాగా పట్టుకునే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి లోపల ఎగ్ లోపట ఎల్లో ఎక్కడా కూడా బ్రేక్ కాకుండా కొంచెం జాగ్రత్తగా మీరు మిక్స్ చేసుకున్నట్టయితే తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్క ఫ్లేవర్ మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది సో అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇంకొకసారి ఫ్లిప్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అంతా కూడా దీనికి మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకున్న దానికి పట్టించే విధంగా ఈ విధంగా టర్న్ చేస్తూ అటు ఇటు కదుపుతూ లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని అంతా కూడా మనం ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా బాయిల్డ్ ఎగ్తో స్నాక్స్తో పాటు రోటీలోకైనా ఇంకా చపాతీస్ పుల్కాస్కి మార్నింగ్ టిఫిన్స్కి కానీ నైట్ డిన్నర్కి కానీ ఇంకా సూప్ గొప్ప కాంబినేషన్గా అది అయిపోతుంది ఇది వాటి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మనం మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో